సు క్రీస్తునాన్ని అందరికి వందనాలు ఈ రీతిగా యూత్ ఫర్ జీజస్ ఆధ్వర్యంలో ఏస్లో విజయం అనే ప్రోగ్రామ్ని నడిపించడానికి సహాయం చేస్తున్న దేవాదేవునికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఇప్పటికీ ఈ యొక్క టీవీ పరిచర్య ఈ యొక్క మాసంతో సంవత్సరము ముగించడానికి దేవుడు సహాయం చేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు వన్ ఇయర్ నిజంగా మరి కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్స్ని నడిపించడానికి దేవుడు సహాయం చేస్తున్నారు నిజంగా దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మీ యొక్క ప్రోత్సాహం మీ యొక్క ప్రార్థనలు మమ్మల్ని ఎంతగానో ముందుకు నడిపిస్తున్నాయి ఇంకా నువ్వు ప్రార్థన చేయండి రానున్న దినాల్లో ఇంకా వినూత్నంగా ఈ యొక్క టీవీ పరిచయను ముందు కొనసాగించడానికి దేవుడు సహాయం చేయలాగిన మీ యొక్క ప్రార్థనా సహకారాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను మీరందరూ బాగున్నారా మీకోసం మేము ప్రార్థిస్తున్నాం మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ కోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఎవరైతే మాకు ఫోన్ చేస్తున్నారో మాకు ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా మీ యొక్క ప్రేయ రిక్వెస్ట్ షేర్ చేస్తున్నారో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం అనే విషయాన్ని మర్చిపోవద్దు ఎప్పుడైనా మీరు మాకు ఫోన్ చేయవచ్చు మీ యొక్క ప్రేయ రిక్వెస్ట్ షేర్ చేయవచ్చు మమ్మల్ని మీరు దర్శించవచ్చు మీ యొక్క ప్రార్థనల్లో ఈ యొక్క యూత్ పరిచర్యను యవనస్థుల పరిచర్యను యూత్ ఫర్ జిఎస్ మినిస్ట్రీని మీరు జ్ఞాపనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇదొక సంఘం కాదు ఇదొక భారభరితమైన పరిచర్య అనేక చర్చెస్లో ఆ యవనస్తుల మధ్య గొప్ప ఉద్యీవాన్ని దేవుని కొరకు తీసుకురావడానికి మేమెంతో ప్రయత్నం చేస్తున్నాం సిఎస్ఐ లూథరన్ బ్యాప్టిస్ట్ శాల్వేషన్ ఆర్మీ ఇంకా అలా మెయిన్ లైన్ చర్చెస్లో అలాగే అనేక ఇండిపెండెంట్ చర్చెస్లో అనేక మంది యవనస్తుల్ని ఆ యొక్క స్థానిక సంఘ కాపరి స్థానిక పెద్దల సహకారంతో ఆ యవనస్తుల్ని బలపరచడానికి అనేక రిట్రీట్స్ ద్వారా క్యాంప్స్ ద్వారా ప్రోగ్రామ్స్ ద్వారా దేవుడు మాకు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం జూలై మాసం నుండి దేవుని చిత్తం అయితే ఒక మంచి బైబిల్ స్టడీ వీక్లీ బైబిల్ స్టడీ ఏరియా వైజ్గా ప్రారంభించాలని మేము ఆశపడుతున్నాం మీరు ప్రార్థన చేయండి ఏ ఏరియా వారు ఆ ఏరియా బైబిల్ స్టడీలో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు కనుక ఈ యొక్క పరిచయం కోసం ప్రార్థన చేయండి యూట్యూబ్ లైవ్ ద్వారా ప్రతి శనివారం ఇదే సమయానికి అలాగే ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు ఈ ప్రోగ్రాంని చూసి ఆత్మీయంగా మేలు పొందవలసిందిగా ప్రభు పేరిట కోర్చున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడ పరిశుద్ధుడానికి కొందనాలు ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రభు నీ మాటలు మేము ధ్యానిస్తుండగా ఈ యొక్క వ్యక్తి జీవితం ద్వారా మాతో మాట్లాడుమని ఏ సునామం ప్రార్థించి వేడుకుంచు నాము తండ్రి ఆ మెయిన్ దేవునికి మన పట్ల ఎంత అద్భుతమైన ప్రణాళిక ఉందంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనం చీకట్లో అంధకారంలో ఉండటం ఆయనకి ఇష్టం లేదనమాట మనం మేలు పొందాలి మనం ఆశీర్వదింపబడాలి మనం ఆయనతో యుగ యుగాలు ఉండాలని ఆయన మన పట్ల గాడ్ హ్యాస్ ఎ డివైన్ అండ్ స్పెషల్ ప్లాన్ రిగార్డింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ దేవునికి ఎంత అద్భుతమైన ప్రణాళిక ఉందంటే ఆయన ఈ లోకాన్ని విడిచి ఆరోహణమై పరలోకానికి వెళ్ళినప్పటికీ ఈ లోకంలో తన బిడ్డలు తన బిడ్డలుగా అవ్వాలి ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఆయన తెలుసుకోవాలని దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది అందుకే దేవుడు కొంతమంది వ్యక్తుల ద్వారా గొప్ప కదలికను ఉజ్జీవాన్ని దేవుడు గొప్ప మార్పును దేవుడు తీసుకువచ్చారు ఇదేనా ప్రత్యేకంగా ఒక అద్భుతమైన వ్యక్తి జీవితాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను అనేక మందికి యేసు ప్రభువు గురించి చెప్పడానికి ఏమాత్రం సందేహింపక భాష రాకపోయినప్పటికీ దేవుడు అప్పగించిన పనిని అంత అద్భుతంగా ఆయన ముందు కొనసాగించాడో మీకు చెప్పబోతున్నాను ఈ లోకంలో పుట్టిన వ్యక్తిగా ముఖ్యంగా బైబిల్లో ఆ వ్యక్తిని మనం చూడబోతున్నాం అంత మాత్రమే కాదు యేసు ప్రభు వారి యొక్క మూడున్నర సంవత్సరాల పరిచర్యలో యేసుప్రభు వెనకాల వెన్నంటి ఉన్న వ్యక్తుల్లో ఒకడు ఈ వ్యక్తి అనమాట యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు ఆయన కళ్ళారా చూశాడు యేసు ప్రభు ద్వారా అనేక మంది జీవితాలు మార్చబట్టం ఆయన చూశాడు పొట్టి జక్కయ్య జీవితం మార్చబట్టం చూశాడు సమరయ్య స్త్రీ జీవితం మార్చబట్టం చూశాడు పాపాత్మురాలైన స్త్రీ జీవితం మార్చబట్టం చూశాడు ఈయన కూడా అద్భుతమైన రీతిగా దేవుని కోసం అనేక మందిని ఆయన వైపు ఆయన రాజ్యానికి స్థితపరచడానికి ముందుకు వెళ్ళాడు సహజంగా రాజకీయ నాయకులకి చాలామంది శిష్యులు ఉంటారు ఆ శిష్యులు ఏంటంటే ఆ యొక్క రాజకీయ నాయకుడికి భజన చేయడానికి ఇష్టపడతారు ఆ రాజకీయ నాయకుడు మెప్పు పొందాలని ఇష్టపడతారు కానీ ఏసు ప్రభువారి యొక్క శిష్యులు అలా కాదు యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆ యొక్క గ్రేట్ కమిషన్ని ఆ యొక్క సత్య సువార్తను అనేకులకి పంచారు ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ వ్యక్తి జీవితం ఎంతో మనకి ఇన్స్పిరేషన్గా ఉంది అనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపం చేస్తున్నాను భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటి జనాభా సుమారు నూట ముప్పై కోట్ల చిలుకు ఎక్కువగా ఉన్నది ఎవరంటే హైందవులు ఆ దినాల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం చూస్తే సువార్త లేని ప్రాంతాలు ఏసు ప్రభు అంటే ఏంటో తెలియని అనేక మంది ప్రజలు ఇలాంటి ప్రజల ముందుకు దేవుడు ఒక వ్యక్తిని నడిపించాడు భారతదేశానికి సువార్త వచ్చింది అంటే చాలామంది ఉన్నారేమో కానీ మూల కారణం ఏకైక వ్యక్తి దేవుడు వాడుకున్న ప్రారంభంగా దేవుడు వాడుకున్న గొప్ప వ్యక్తిని ఇదను ప్రత్యేకంగా చూడబోతున్నాం ఆయన ఎవరో కాదు తోమ అపోస్త తోమ అపోజల్ టు ఇండియా భారతదేశాన్ని రక్షించడానికి దేవుడు బహుబలంగా వాడుకున్న అద్భుతమైన వ్యక్తి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు అపోస్తున్న తోమా జీవితాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను తోమా అనే మాటకు అర్థం ఏంటంటే కవలలు అంటాం అరామిక్ భాషలో తోమస్ అరామిక్లో చూసినట్లయితే కవలలు గ్రీక్లో దిదుమా అంటాం దిదుమా అంటే కవలలు ఈ తోమా ఒక కవలల్లో ఒక ఒకడుగా చాలామంది బైబిల్ పండితులు చెప్తారు అపోస్తున్న తోమా తన యొక్క పరిచర్యలో అనేక ప్రాంతాలకు యేసుప్రభు యొక్క సువార్తను తీసుకెళ్లాలనే ఆశతో ఉన్నాడు దానికి ముందుగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను తోమ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా డౌటింగ్ థామస్ అనుమానం చాలా అవిశ్వాసం యేసుప్రభు యొక్క శిలువ కార్యాన్ని ఆయన యొక్క పునరుద్ధానాన్ని శిలువ కార్యాన్ని ఆయన నమ్మాడేమో కానీ ఆయన పునరుద్ధానాన్ని వెంటనే అంగీకరించలేదు ఆయన అంటాడు కదా శిష్యులు చెప్తున్నారు నేను యేసు ప్రభుని చూసాం ఆయన మాకు కనిపించాడు ఆయన ప్రత్యక్షమయ్యాడు అంటే ఆయన అంటాడు ఆయన గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తే కానీ ఆయన ప్రక్కల్లో నేను చేయి ఉంచి చూస్తే కానీ నేను నమ్మను ఒక పక్కన యేసు ప్రభుని నమ్మలేదు తన తోటి శిష్యులను కూడా నమ్మలేదు డౌటింగ్ థామస్ వారం రోజులైపోయింది ఎనిమిదవ రోజున యేసు క్రీస్తు వారు మళ్ళీ ప్రత్యక్షమయ్యారు అప్పుడు అంటున్నాడు కదా అప్పుడు ఏసు ప్రభువారు నువ్వు గాయాల్లో వేలు పెట్టి చూడమని చెప్తున్నప్పుడు ఆయన చూసినప్పుడు అద్భుతమైన విషయం తోమాల్లో నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయ సత్యమేంటి తెలుసా అప్పుడు వరకు అనుమానం కలిగి ఉన్నాడు కానీ యోహాన్ స్వార్త ఇరవయో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ఒక మాట అంటాడు మై లార్డ్ అండ్ మై గాడ్ నా ప్రభువ నా దేవా అప్పుడు వరకు నమ్మలేదు కానీ ఆ సమయంలో ఎప్పుడైతే యేసు క్రీస్తు వారి యొక్క ఆ యొక్క పునరుద్ధానాన్ని ప్రత్యక్షంగా చూశాడో ఒక మాట చెప్తున్నాడు లార్డ్ యువర్ మై లార్డ్ అండ్ మై గాడ్ నా ప్రభువ నా దేవా రెండు విషయాలు అక్కడ చూస్తున్నాం ఒకటేమో డివైన్ థింగ్ అండ్ వన్ ఈజ్ హ్యూమన్ థింగ్ ఆయన మానవ దైవంగా గుర్తించాడు తోమ ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఒకవేళ చాలా అనుమానంలోనూ ఉన్నావేమో దేవుడు నిజంగా ఉన్నాడా అని అనుకుంటున్నావేమో దేవుడు ఉంటే నా సమస్య ఎందుకు చూడట్లేదు అనుకుంటున్నావేమో చాలాసార్లు మనలో ఉన్నది ఏంటంటే అనుమానము అల్ప విశ్వాసము అవిశ్వాసము అందుకనే యేసుక్రీస్తు వారు తోమతో అన్నారు అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండుము చూచి నమ్ముటకంటే చూడక నమ్మిన వారు ధన్యులు చూసి నమ్మటం కాదు చూడకుండా ఆయన కార్యాలు నమ్మటం అది ధన్యము అని ఏసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నారు ఇలాంటి అనుమానం కలిగిన వ్యక్తి ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారిని కల్లారా ప్రత్యక్షంగా చూశాడో తన జీవితంలో అనూహ్యమైన మార్పు ఆ క్షణం నుంచి ఏసు క్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిపోయారు కానీ ఆయన యేసు క్రీస్తు వారి ఆయన జీవించడం ప్రారంభించాడు ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి యేసు ప్రభుని నమ్ముకోవటం ఒక ఎత్తు ఆయన కోసం జీవించడం ఒక ఎత్తు చాలామంది చాలా యూత్ మీటింగ్స్లో యూత్ రిట్రీట్స్లో ఆ యొక్క కాల్ సమయంలో దేవుడు వారితో మాట్లాడినప్పుడు ఎమోషనల్గా చాలాసార్లు తీర్మానం తీసుకుంటారు మంచిదే తీర్మానం తీసుకున్న నీవు ఆయన నమ్ముకున్న నీవు ఆయన కోసం జీవించాలి ఆ రిట్రీట్ ఒక వారం రోజులు పనిచేస్తుందేమో ఆ వారం రోజుల తర్వాత మళ్ళీ వారి యవన జీవితాలు మళ్ళీ శరమాములే ఈ తోమ అలా జీవించలేదు యేసు ప్రభుని ఎప్పుడైతే తన ప్రభువుగా తన యొక్క దేవునిగా అంగీకరించాడో ఆ క్షణం నుంచి చనిపోయే వరకు యేసు ప్రభు కోసం జీవించటం ప్రారంభించాడు చివరి దినాల్లో మనం ఉన్నాం కడవరి దినాల్లో మనం ఉన్నాం ఎక్కడ చూసిన పరిస్థితులు భయానకంగా ఉన్నాయి ఈ సమయంలో యేసు ప్రభు నమ్ముకున్న నీవు నువ్వు జీవించాల్సింది పరిస్థితులు ఏమైనా ఆయన కోసం నమ్మకంగా ఈ విశ్వాస యాత్రను కొనసాగించాలి ముఖ్యంగా యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టెబిలిటీ ఉండదు కన్సిస్టెన్సీ ఉండదు దేవుడు కార్యాలు చేసినప్పుడు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పుడు దేవుని కోసం జీవిస్తావు కొన్నిసార్లు దేవుడు నేను పరీక్షించినప్పుడు బాధల్లో ఉన్నప్పుడు లేకపోతే పాపం వైపు వెళ్ళినప్పుడు దేవునికి పూర్తిగా దూరంగా వెళ్ళిపోతాం అప్పోస్థి నేను తోమ అలా కాదు ఎప్పుడైతే దేవుణ్ణి మై లాడ్ అండ్ మై గాడ్ ఎప్పుడైతే నా ప్రభువా నా దేవా అని అంగీకరించాడో ఆ క్షణం నుంచి ఆ చంచలమైన విశ్వాసంతో దేవుని కోసం ముందుకు వెళ్ళాడు దేవుని కోసం పౌరుషంగా జీవించాడు బైబిల్ పండితులు చాలామంది బిబ్లికల్ స్కాలర్స్ హిస్టారియన్స్ చెప్పిన మాట ఏంటి తెలుసా క్రీస్తు పూర్వము ఆయన చాలా పరిచర్య జరిగిందేమో కానీ భారతదేశంలో కానీ ఇంకా చాలామంది అన్యులు ఉన్నారంట భారతదేశంలో ఇప్పటికీ రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా యేసుప్రభు తెలుసుకున్న తెలుసుకున్నవారు చాలా తక్కువ మంది మరి క్రీస్తు శకము అంటే యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకము ఫార్టీ నైన్ ఫ ఏడి ఫార్టీ నైన్లో ఇక్కడ పంజాబ్ అనే రాష్ట్రానికి పంజాబ్ అనే ప్రాంతానికి తోమా గారు వచ్చారంట తోమా వచ్చినప్పుడు అక్కడ సువార్త లేదు యేసు ప్రభు అని ఎరిగిన వారు లేరు దేవుడు ఎందుకు ఆయనకి ప్రేరేపణ ఇచ్చాడు బైబిల్లో లేని ఒక పుస్తకం యాక్ట్స్ ఆఫ్ థోమస్ అని ఉంది అపోక్రిఫా అంటాం ఎపోక్రిఫా అంటే బైబిల్లో లేని కొన్ని పుస్తకాలు కూడా కలిపి ఆ చేయబడిన ఒక పుస్తకం అది అపోక్రిఫా ఆ యొక్క ఎపోక్రిఫాలో ఉన్న ఒక పుస్తకం ఏంటంటే యాక్ట్స్ ఆఫ్ థోమస్ తోమా గారి యొక్క చర్యలు ఆయన యొక్క పరిచర్య ఆ యాక్ట్స్ ఆఫ్ థోమస్లో రాయబడింది ఏమని రాయబడిందో తెలుసా తోమ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళారంట శిష్యులు తోమ ఏమో భారతదేశానికి వెళ్ళాలని దేవుడానికి భారం ఇచ్చాడంట కానీ చాలా బలహీనుడు కంగారు పడ్డాడు ఆ ప్రాంతం నాకు తెలియదు అక్కడ సువార్త చెప్పడం చాలా కష్టం అని చాలా వెనుకడుగు వేస్తున్నాడు ఆ యాక్ట్స్ ఆఫ్ థామస్ అనే పుస్తకంలో రాయబడింది యేసు క్రీస్తు వారు దర్శన రూపంలో ఆయనతో మాట్లాడారంట నేను నీతో ఉంటాను నువ్వు వెళ్ళు భారతదేశంలో నీ ద్వారా కార్యం చేస్తానని దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ధైర్యం తెచ్చుకొని భారతదేశానికి వెళ్ళాలనే తీర్మానంతో ఏడీ ఫార్టీ నైన్ క్రీస్తు శకము నలభై తొమ్మిదో సంవత్సరంలో పంజాబ్ వచ్చాడు అన్ని ప్రతికూల పరిస్థితులే వాతావరణం కానీ ఆహారం కానీ అక్కడున్న పరిస్థితులు కానీ ప్రజలు కానీ ఎవ్వరూ అనుకూలంగా లేరు అన్ని పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయి అలాంటి పరిస్థితులు ఒక సందర్భం జరిగింది ఏంటి తెలుసా అక్కడున్న పంజాబ్లో అక్కడ ఆ దినాల్లో ఉన్న రాజు అంట రాజు కుమారుడు ఘట్ అనే కుమారుడు యువరాజు ఘట్ చనిపోయాడంట ఏదో అనారోగ్య పరిస్థితుల్లో చనిపోయాడంట ఈ విషయం అపోస్త తోమాకు తెలిసిందంట శిష్యుడైన తోమ వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం తెలుసుకొని ఆ యొక్క యువరాజు కోసం ప్రార్థన చేశాడంట అద్భుతమైన రీచ్గా ఆ యువరాజుని దేవుడు బ్రతికించాడంట ప్రైజ్ అలాడ్ దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఏంటో తెలుసా ఆ యువరాజు బ్రతకటం ద్వారా ఆ రాజు క్రీస్తుని ప్రభువుగా అంగీకరించాడంట దాని తర్వాత అక్కడ ఆ యొక్క పరిచయను అక్కడ స్థానికులుగా అప్పచెప్పేసి ఏడి ఫిఫ్టీ టూ అంటే క్రీస్తు శకము యాభై రెండో సంవత్సరంలో మలబార్ రీజియన్ లేకపోతే మలబార్ కోస్టల్ రీజియన్కి అంటే ప్రస్తుత కేరళ అనే రాష్ట్రానికి మరి తోమా గారు పరిచయ నిమిత్తం వచ్చారంట దేవుడు ఆయనకి ఎంత భారం ఇచ్చాడో చూడండి శిష్యుడిగా మనం బైబిల్లో చూస్తాం కానీ దేవుడు మన దేశం పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక చూడండి పన్నెండు మంది శిష్యులు ప్రపంచం అంతా వెళ్ళటం చాలా కష్టం అన్ని దేశాలు వెళ్ళలేరు కానీ మన దేశం పట్ల మన ప్రజల పట్ల దేవునికి ఎంత ప్రణాళిక ఉందో చూడండి ఈ యొక్క భారతదేశానికి వచ్చిన శిష్యుల్లో ఏకైక శిష్యుడు అపోస్తున్న తోమ ఏడి యాభై రెండవ సంవత్సరంలో ఈ యొక్క కేరళ రాష్ట్రానికి వచ్చి సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు అనేకులకి యేసు ప్రభు గురించి చెప్పడం ప్రారంభించాడు చాలామంది చెప్తూ ఉంటారు ఈ యొక్క తోమ యొక్క పరిచయ ద్వారా అనేకులు హైందవులు బ్రాహ్మణులు యేసు ప్రభుని తెలుసుకున్నారంట అనుమానం వ్యక్తం చేసిన శిష్యుడు దేవుని కోసం ఎంత బలా నమ్మకంగా వాడబడ్డాడో మనం చూడబోతున్నాం ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి దేవుని కోసం జీవించినప్పుడు ఆయన గురించి ఎవరికైనా నువ్వు చెప్తున్నావా ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ నిజంగా దేవుని నమ్ముకున్న వ్యక్తి ఇంకొకరికి చెప్పకుండా ఉండలేడు ఎ సోల్ షుడ్ కన్సీవ్ ఎ సోల్ ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఆత్మీయంగా కనాలంట ఇక్కడ మరి తోమ అనేక మందికి యేసు ప్రభు గురించి చెప్పడం ప్రారంభించాడు సుమారు ఆ ప్రాంతంలో ఏడు సంఘాలు ఈ యొక్క తోమా ద్వారా స్థాపి బడినట ప్రైజ్ ద లాడ్ ఆషామాషి విషయం కాదు అసలు సువార్తె లేదు ఈ రోజుల్లాగా టీవీ ఛానల్స్ లేవు ఈ రోజుల్లాగా సువార్త సభలు లేవు వాల్పోస్టర్లు లేవు కటౌట్లు లేవు గ్రౌండ్స్లో మీటింగ్స్ లేవు బహిరంగ సువార్త లేదు అసలు సంఘాలే లేవు ఈ అపోసిన తోమ ద్వారా దేవుడు ఎంత బలమైన కార్యం జరిగించాడంటే ఏడు ప్రాంతాల్లో అక్కడ కేరళ రాష్ట్రంలో ఇదివరకు కేరళ రాష్ట్రం తమిళనాడు అలాగే కొన్ని ప్రాంతాలైన ఆంధ్ర ఇవన్నీ కలిసి ఉన్న ఆ రీజియన్లో దేవుడు అద్భుతమైన రీతిగా కార్యం జరిగించాడు పాలూర్ కొలంగూర్ పారూర్ కోక్కమంగళం కాయల్ నిరనం కొల్లం అనే ప్రాంతాల్లో ఏడు సంఘాలని స్థాపించడానికి దేవుడు సహాయం చేశాడు అనేక మంది హైందవులు బాప్తిని తీసుకొని తమ పాపం నొప్పుకొని ప్రభుని అంగీకరించారంటే అపోస్తుడైన తోమ శిష్యుడైన తోమకి దేవుడిచ్చిన భారం చూడండి మన ప్రాంతంలో ఈ కోస్టల్ బెల్ట్లో ఈ కోస్తా ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రంలో స్వార్థ వెదజల్లింది వ్యాప్తి చెందింది అంటే ఆ దినం వేసిన విత్తనం ఆ దినం అపోస్త తోమ పడిన ప్రయాసను తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి భారతదేశంలో సువార్త విస్తరింపబట్టానికి ప్రారంభించబట్టానికి అది వెదజల్లబట్టానికి అనేకులు ఏ సైన్ తెలుసుకోవడానికి సంఘాలు స్థాపింపట్టానికి దేవుడు వాడుకున్న ఒక బలమైన సాధనం తోమ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ దినానం కూడా కేరళ వెళ్తే మనం చెప్తారు మార్తోమా చెస్ అంటే తోమా చేత తోమా ద్వారా ప్రారంభమైన సంఘాలన్నింటినీ మార్తోమా సంఘాలు అని పిలుస్తారు అంతగా దేవుడు మరి శిష్యుడైన తోమాని వాడుకోవటం మనం చూస్తున్నాం దాని తర్వాత నెమ్మదిగా నార్త్ ఇండియా వెళ్ళాడు నార్త్ ఇండియా వెళ్ళి అక్కడ కూడా స్వార్త ఆయన వ్యాప్తి చెందించడం అనేకులు యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పడం ప్రారంభించాడు నేను కల్లారా ఏసు ప్రభుని చూశాను ఏసు ప్రభుతో కలిసి నేను తిరిగానని చెప్పడం ప్రారంభించాడు అనేకులు ఏసాయి తెలుసుకున్నారు నెమ్మదిగా అక్కడి నుంచి చైనా వెళ్ళాడంట చైనాలో కూడా యేసు ప్రభు గురించి చెప్పాడంట చైనాలో పరిచయం జరిగింది అక్కడ తర్వాత నెమ్మదిగా మళ్ళీ మెడ్రాస్ అనే పట్టణానికి మెడ్రాస్ అనే నగరానికి స్వార్థ నిమిత్తం మళ్ళీ దేవుడు ఇక్కడికి నడిపించాడు చూడండి అన్ని ప్రాంతాల్లో కోస్తా ప్రాంతం అలాగే కేరళ అలాగే తమిళనాడు ప్రాంతాలు అలాగే పంజాబ్ అనే ప్రాంతం అలాగే నార్త్ ఇండియాలో కొన్ని ప్రాంతాలు అలాగే చైనా అలాగే తిరిగి మళ్ళీ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో దేవుడు సేవను కొనసాగిస్తున్న విధానం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఈ పరిచర్య నిజంగా ఈ దినం ఇలా మనం ఉన్నాము అంటే క్రైస్తవ సంఘాలు ఉన్నాయి అంటే విశ్వాసులు ఉన్నారు అంటే యేసుప్రభు నమ్ముకున్న వారు ఉన్నారు అంటే మరి ఒక్క వ్యక్తి ద్వారా ఎంత అద్భుతమైన కార్యం జరిగిందో చూడండి ఒక్కడు చాలు దేవుని కోసం వాడబడటానికి ఒక్కడు చాలు దేవుని కోసం బలంగా ముందుకు వెళ్ళటానికి చాలా సార్లు యవనస్తులు నేను చెప్తాను చాలాసార్లు ఏమనుకుంటామంటే నేనేం చేయగలను నా వల్ల ఏమవుద్ది నేను మాట్లాడలేను నేను ఎవరికి చెప్పలేను మనం మనమే చాలాసార్లు డిస్కరేజ్ అయిపోతూ ఉంటాం ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి నీకు వచ్చినా రాకపోయినా ఏసఐ గురించి చెప్పడం ప్రారంభించు ఒకవేళ చెప్పడం కుదరకపోతే జీవించడం ప్రారంభించు నీ జీవితం ద్వారా అనేకలు ఏసఐని తెలుసుకోవడానికి దేవుణ్ణి వాడుకుంటాడనే విషయాన్ని మర్చిపోవద్దు అదే రీతిగా మెడ్రాస్ పట్టణంలో అనేకలకి యేసు ప్రభు గురించి చెప్తున్నాడంట చాలామంది అందరూ తెలుసుకుంటున్నారంట ఈ వ్యక్తి ద్వారా నిజంగా మనం సత్యాన్ని తెలుసుకుంటున్నామని చాలామంది యేసు ప్రభుని నమ్ముకోవడం ప్రారంభించారు అప్పుడు నెమ్మదిగా ప్రారంభమైంది సాతాను కార్యం వీళ్ళు అనుకుంటున్నారు అక్కడ ఉన్న పూడి పూజారులు అందరూ అనుకుంటున్నారంట ఈ వ్యక్తిని ఇలా విడిచిపెడితే ఈ వ్యక్తి ద్వారా అనేకులు ఆ క్రీస్తుని తెలుసుకుంటున్నారు ఆ యేసు ప్రభుని తెలుసుకుంటున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కరీంనగర్లో ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు ఎలా పాస్టర్ని భయపెట్టడం ఈ పరిస్థితులు చూస్తుంటే ఆ దినాన్ని ఎప్పుడో జరిగింది ఈ పరిస్థితి శిష్యుడైన శిష్యుడైనంతోమాని యేసుక్రీస్తుకి డైరెక్ట్ డిసైపుల్ ఈ శిష్యుడు యేసు ప్రభువుని చూసినవాడు యేసు ప్రభు గురించి చెప్తున్నవాడు ఈయన ఇలా విడిచిపెడితే కష్టం అని చెప్పి ఆ గుడి పుజారులు చంపాలని ప్రయత్నం చేయడానికి చంపాలని ఆలోచనకు వచ్చేసారు అనేకసార్లు ప్రయత్నం చేశారు కానీ వారు ముందుకు వెళ్ళలేకపోయారు అలాంటి ప్రయత్నంలో వారు ఉన్నారనమాట తోమాకున్న అలవాటు ఏంటంటే ఎక్కువగా ప్రార్థనలో గడిపేవాడంట ఇప్పుడు చెన్నై వెళ్తే లిటిల్ మౌంట్ అని ఉంటుంది మీరు ఫోటోల్లో చూస్తున్నారు కదా లిటిల్ మౌంట్ అనే చర్చ్ కూడా అక్కడ ఆ గుహ దగ్గర చర్చ్ కూడా కట్టబడింది నేను కూడా నేను రెండు వేల పదమూడవ సంవత్సరంలో మెడ్రాస్ వెళ్ళినప్పుడు అలాగే అంత ముందు కూడా రెండు మూడు సార్లు ఈ యొక్క సెయింట్ థామస్ మౌంట్కి వెళ్ళడం జరిగింది కల్లారా నేను చూశాను నిజంగా దేవుని నేను స్థుతిస్తున్నాను దేవుడి శిష్యుణ్ణి వాడుకున్న విధానం ప్రత్యేకంగా మన దేశం మన దేశం పట్ల నిజంగా మనకు ప్రేమ ఉంటే దేవుని మనం స్థుతించాలి ప్రభా మా దేశం పట్ల నీకు ఎంత ప్రేమ ఉందా మా దేశాన్ని రక్షించడానికి ఈ వ్యక్తిని నువ్వు పంపించావా ఆయన అక్కడ సెంట్ థామస్ మౌంట్ ఉంది ఈ లిటిల్ మౌంట్ అని ఉంది సెంట్ థామస్ మౌంట్ అలాగే లిటిల్ మౌంట్ ఈ చిన్న గుహ ఉండేదంట ఆ గుహలోనికి వెళ్ళి ఎక్కువ ప్రార్థనలు గడిపేవాడంట ఈ యొక్క గుడి పూజారులు ఈ విషయం గుర్తించారు ఈ వ్యక్తి ఎక్కువగా ప్రార్థనలు గడుపుతున్నాడు కదా చక్కగా సమయం తీసుకొని ఆయన ప్రార్థనలు గడుపుతున్నప్పుడు ఆయన ఎలా ఆయన చంపాలని ప్రయత్నం చేశారు ఈ విషయాన్ని అక్కడ స్థానిక రాజుకు ఈ విషయం చెప్పారు రాజు కూడా మీరు చంపండి పర్వాలేదు నేనున్నానని చెప్పి వారికి వెన్నుదనుగా నిలిచాడు మిస్ది అనే రాజు ఎప్పుడైతే వారికి వెన్నుదన్నుగా నిలిచాడో వీరికి ఇంకా ధైర్యం వచ్చేసింది చివరికి రాజు ఈ తోమాని ఆ యొక్క గుహలో ప్రార్థనలు గడుపుతున్నప్పుడు ఆ యొక్క బల్యము తీసుకొని ఆయన్ని భయంకరంగా డైరెక్ట్గా మీరు ఫోటోల్లో చూస్తున్నారు కదా ఆ యొక్క పక్కనున్న ఇమేజెస్లో మీరు చూస్తున్నారు ఆ యొక్క బల్యముతో ఆయన్ని పొడిచి ఆయన్ని చిత్రహింసలు పెట్టి ఆయన చనిపోయే వరకు ఆయన్ని పొడుస్తూనే ఉన్నారంట ఆయన ఆ యొక్క బాధను తట్టుకోలేక పాకుతూ 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 అలా డొల్లుతూ అలా వెళ్ళిపోయాడంట అయినా ఆయన్ని విడిచిపెట్టలేదంట అక్కడ దగ్గరలోనే ఆ గుహ పక్కన దగ్గరలోనే ఒక సిలువ ఉండేదంట ఆ శిలువను పట్టుకొని అలా కౌగులించుకొని అలా ఉన్నాడంట రక్తమేమో కారిపోతుంది రక్త ధారలు అయినా వారికి అనుకరించలేదు ఆ చివరికి ఆ బలెముతో ఆయన్ని గుచ్చుతూ పొడుస్తూనే ఉన్నారు చివరికి ఆ రక్తం అంతా కోల్పోయి అక్కడే ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క నరకం నరకయాతన చిత్రహింసలు పెట్టారు ఆ యొక్క నరకయాతంలో హతసాక్షిగా తోమ ప్రాణాలు విడిచాడు క్రీస్తు కొరకు తన ప్రాణాలని పణంగా పెట్టాడు క్రీస్తు సువార్త కోసం తన ప్రాణాన్ని అప్పగించాడు ఎంత అద్భుతమైన విషయం ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి తోమ యొక్క ప్రయాసం ఉంది తోమా యొక్క కన్నీరుంది తోమ యొక్క ప్రాణం మన కోసం పెట్టాడు యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టి మనల్ని రక్షించడానికి ఎంత ఇష్టపడ్డారో ఆ రక్షణ కార్యం మనకు అందటానికి తోమా కూడా అంతే ప్రయాసపడ్డాడు చివరికి ఏడి సెవెంటీ టూలో క్రీస్తు శకము డెబ్బై రెండవ సంవత్సరము చరిత్రకారులు చెప్తూ ఉంటారు జూలై మూడవ తారీఖు అంట అధినా ఆయన్ని చిత్రహింసలు పెట్టి ఆయన రక్తం పోయింది చివరికి ఆయన్ని పొడిచి రాజు అలాగే గుడి పూజారులు చాలామంది ఆయన చివరికి క్రీస్తు శకము డెబ్బై రెండవ సంవత్సరము జూలై మూడవ తారీఖున అపోస్తున్న తోమ శిష్యుడైన తోమ ప్రాణాలు విడిచాడు ఎంత బాధ కలిగించే విషయం తోమ నిజంగా యేసు ప్రభు వారిని ప్రభువుగా దేవునిగా అంగీకరించిన తర్వాత ఆయన గురించి ప్రకటించడం ప్రారంభించాడు చివరికి హతసాక్షిగా చిత్రహింసలు పెట్టారు మన దేశంలోనే ఇప్పటికీ మనం చెన్నై వెళ్తే ఇప్పటికీ సెయింట్ థామస్ మౌంట్ అని ఉంది ఆ థామస్ మౌంట్ లోపలికి వెళ్తే అక్కడ ఉంటుంది మనం చూడొచ్చు ఆ టూమ్ ఉంటుంది యొక్క చూస్తాం మనం మై లాడ్ అండ్ మై గాడ్ అని అక్కడ రాయబడి ఉంటుంది మీరు చూస్తున్నారు కదా అక్కడ రాయబడి ఉంది మై లాడ్ అండ్ మై గాడ్ ఈ యొక్క చనిపోయిన తర్వాత ఆ యొక్క ఎముకల్నంటా ఇటలీకి తీసుకెళ్లారు ఆర్టోనాకి తీసుకెళ్లారంట అలాగే ఎడెస్సా అనే మెస్పడోమియా ప్రాంతానికి కూడా తీసుకెళ్లారంట ఆ యొక్క అక్కడ కూడా ఈ యొక్క తోమ పేరు మీద సంఘాలు పెద్ద పెద్ద చర్చెస్ మీరు చూస్తున్నారు కదా చర్చెస్ తాపిమివ్వబడినవి అలాగే ఇప్పుడు కూడా మైలాపూర్ అనే ప్రాంతానికి వెళ్తే చెన్నైలో మైలాపూర్కి వెళ్తే శాంతోమ్ అనే కెడ్రల్ పెద్ద కెతీడ్రల్ బెసిలిక చర్చ్ని ఇప్పటికీ మనం చూడొచ్చు ఈరోజు కూడా మనం వెళ్తే చెన్నైలో సెయింట్ థామస్ మౌంట్ ఉంది ఇప్పటికీ మనం చూడగలం దేవుడు మరి తోమాను ఎంత అద్భుతంగా వాడుకున్నాడు యోహాన్స్ వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఏడో నా ప్రభు నా దేవ ఒక అనుమానం వ్యక్తం చేసిన వ్యక్తి విశ్వాసాన్ని ప్రకటించాడు తద్వారా దేవుడు ఎంతో బలంగా ఈ వ్యక్తిని వాడుకున్నాడు భారతదేశంలో కేరళ తమిళనాడు కోస్టల్ ఏరియా అలాగే చైనా నార్త్ ఇండియా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సువార్త విస్తరించడానికి యేసు ఏసుప్రభుని తెలుసుకోవడానికి దేవుడు వాడుకున్న ఒక బలమైన సాధనం ఎవరంటే అపోజల్ టు ఇండియా ఇస్ నన్ అదర్ దాన్ సెయింట్ థామస్ ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి దేవుని కోసం నువ్వు జీవిస్తున్నావా దేవుని గురించి ఒక్కరికైనా నువ్వు చెప్పావా తోమాలాగా నువ్వు కూడా ఒక శిష్యుడిగా ఇది నాన్న రక్షణ పొందిన నీవు ఆ యొక్క రక్షణ కార్యాన్ని ఇతరులకు ప్రకటించాలి చివరికి ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి నిజమైన శిష్యుడు అన్ని పరిస్థితుల్లో ఆయన్ని వెంబడించేవాడు ప్రియతముడు ప్రేచెల్లి మరి తోమ ద్వారా దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేశాడంటే ఇప్పటికీ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మరి తోమ ద్వారా దేవుడు అనేక ఆత్మ లక్షించాడు మీరు నేను మనం కూడా ఇన్స్పైర్ అయ్యి తోమాలాగా మనం దేవుని కోసం మన ప్రాంతంలో మనం నిలబడాలి తోమాలాగా అనేకులకి ఏసే గురించి మనం చెప్పాలి తోమాలాగా చివరికి హతసాక్షులుగా ఆయన కోసం మరణించడానికి ఏసే కోసం మన ప్రాణాలు అప్పగించడానికి మనం సిద్ధపడాలి దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించను గాక ప్రభు నీ కొందనాలు ఈ సమయంలో తోమా జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు నీ కొందనాలు నాయన నిజమే తండ్రి భయంకరమైన విగ్రహారాధన దేశమైన ప్రభా నాయన మా యొక్క భారతదేశానికి సువార్తను అందించడానికి మీరు పంపించిన ఒక బలమైన సాధనం తోమాను బట్టి నీ కొందనాలు నాయన తోమా ద్వారా మా ప్రాంతంలో సువార్తను మీరు విస్తరింపజేశారు తండ్రి నీ కొందనాలు అలాంటి కృపను మాకు కూడా మీరు దయ దయచేయమని నీ శిష్యులుగా జీవించే కృపను మాకు దయచేయమని ఏసు నామమున ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ యూత్ ఫర్ జీసస్ ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ మా వాట్సాప్ నంబర్స్ ఎయిట్ 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 ఫైవ్ 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 సిక్స్ 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 త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్